ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 5వ శుక్రవారము, పరిశుద్ధ లూర్దు మాత పండగ. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమున తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నొసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోని కెత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. 2వ పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు. 2వ పఠనము యూదీతు గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము నుండి 19వ వచనం వరకు. అంతటా ఉజ్జియా యూదీతుతో ఇట్లనెను, కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటెను ఎక్కువగా దీవించెను. భూమ్యాకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి. కనుక ప్రభువు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడును విస్మరింపజాలరు. మన ప్రజలు దురావస్థకు గురి అయి ఉన్నప్పుడు నీవు స్వీయ ప్రాణమును కూడా లెక్కచేయక దైవ మార్గమును నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి. కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిలుపునుగాక. ఆ పలుకు లాలించి ప్రజలెల్లరును తదాస్తు అని బదులు పలికిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనము వరకు. 2 దినములు గడిచిన పిదప గలిలియాలోని కానాపల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. అమ్మా, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆ తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారము ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలు 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతట ఆయన, మీరు ఇప్పుడు
విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచిచూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును. కాని నీవు శ్రేష్టమైన రసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలీలయాలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతమును చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.